సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే విచారణ తర్వాత కవిత అరెస్ట్ పొలిటికల్ సర్కిల్లో ఇప్పటికే లీకులు ఎస్ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పి కూడా ఫస్ట్ నుంచి మనం మొత్తుకుంటా ఉన్నాం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అరెస్టే ఒకవేళ అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే బీజేపీ ఒకవేళ కవిత అరెస్ట్ కాకపోతే ఫస్ట్ బ్యాడ్ నేమ్ వచ్చేది బీజేపీకి సో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ ఎజెండా ఏంటంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయినా సరే ఫోకస్ పెట్టాలి ఎట్లయినా సరే గెలవాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇంకో విషయం ఏం తెలుసా అమిత్ షా ఎప్పుడైతే సడన్గా హుట్టాహుట్టిన మీటింగ్లన్నీ వదిలేసి ఢిల్లీకి బయలుదేరి రండి అని చెప్పి అమిత్ షా పిలుపునిచ్చిండ్రు అమిత్ షా అట్లా పిలుపునిచ్చిండ్రో లేదో బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా బీజేపీకి సారీ మన ఢిల్లీకి పయనించిండ్రు ఎప్పుడైతే వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళిండ్రో పైకి మాత్రం ఏ మా కవిత గురించి ఎందుకు డిస్కస్ చేస్తాం తెలంగాణలో ఎట్లా గెలవాలనేది మేము డిస్కస్ చేసినాం అని చెప్పి బండి సంజయ్ కాబట్టి ఇతర వాళ్ళు కాబట్టి చెప్పిర్రు కానీ కొన్ని కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది కవిత అరెస్ట్ చేస్తే పరిణామాలు తెలంగాణలో ఎట్లా ఉంటుంది బీజేపీ ఎఫెక్ట్ అవుతుందా కాదా కవితను అరెస్ట్ చేస్తే మీ అంటే కవితను అరెస్ట్ చేస్తే మంచిదా కాకపోతే మంచిదా అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాలు సేకరించడానికి అమిత్ షా ఢిల్లీకి ముఖ్యంగా పిలిపించారు అని చెప్పి కూడా నిజంగా ఇది వాస్తవం యాక్చువల్గా ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ బయలుదేరి వచ్చిండ్రో ఒక అట్లా త్రీ ఫోర్ డేస్ అయ్యిందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి ఈడీ నోటీస్ జారీ ఫర్ కవిత సో ఇక్కడ ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ట్రయాంగిల్ స్టోరీ అనేది ఆ నెక్స్ట్ సో పొలిటికల్ సర్కిల్లో ఇప్పటికే లీకులు అదే అనుమానంతో బీఆర్ఎస్ శ్రేణులు అనుమానంలో బీఆర్ఎస్ శ్రేణులు సెక్షన్ పంతొమ్మిదిను ప్రయోగించనున్న ఈడీ మనీ లాండరింగ్ పైనే ఎంక్వైరీ పిల్లయితో కలిపి జాయింట్ విచారణ బినామిని రామచంద్రన్ బినామేనని రామచంద్రన్ వాంగ్మూలం ఇండోర్ స్పిరిట్స్లో వాటాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా ఢిల్లీ నిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కానున్నారా అంటే ఎస్ అవుతారని చెప్తున్నారు మరి విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేసిన ఈడీ ఆమెను అదుపులోకి తీసుకోబోతున్నదా మరి ఇప్పటికే అరెస్ట్ అయిన ఆమె సన్నిహితుడు అరుణ్ రామచంద్ర పిల్లయితో కలిపి ఈడీ జాయింట్ ఎంక్వైరీ చేయనుందా మంతర్ దీక్ష కోసం ఢిల్లీ వెళ్ళిన కవిత హైదరాబాద్కు తిరిగి రానట్టేనా అంటే మరి కవిత ఢిల్లీ పయనము అరెస్ట్ అప్పటికప్పుడే అరెస్ట్ అని చెప్పేస్తారు అండ్ జంతర్ మంతర్ దీక్ష కోసం ఢిల్లీ వెళ్ళిన కవిత హైదరాబాద్కి రానట్టేనా మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనల పేరుతో సెక్షన్ పంతొమ్మిది ప్రకారం ఆమెను ఈడీ అరెస్ట్ చేసిన కస్టడీలోకి తీసుకుంటుందా ఇవే ఇప్పుడు తెలంగాణలో పాటు తెలంగాణతో పాటు ఢిల్లీలోను కూడా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఎల్లుండి ఈడీ విచారణకు కవిత జాయింట్ డైరెక్టరేట్కు సమాచారం మరి తొలుత నేడు రావాలని ఈడీ నోటీసులు ప్రీఫిక్స్ మీటింగ్లతో వాయిదా కోరిన ఎమ్మెల్సీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ టైం ఎంక్వైరీకి ధైర్యంగా ఉండాలని తండ్రి కేసీఆర్ ఓదార్పు మరి ఇక్కడ మాత్రం మహిళల కవితలో ధైర్యం చూసి మనం నేర్చుకోవచ్చండి అంటే ఇన్ని ఇంతమంది ఇన్ని రకాలుగా ఫోకస్ పెట్టి యావత్ దేశమంతా కూడా ఆమె గురించి మాట్లాడుకున్నట్టు చేసింది మరి ధైర్యంగా ఎదుర్కొంటూ ఏదైనా సరే అరెస్ట్ చేస్తారా చేసుకోండి అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది మరి అదే ఇప్పుడు ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినట్టు మరి అదే ఇప్పుడు కుంపముచ్చినట్టే ఉంది కవితది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం మనం దీని గురించి ఒకసారి మాట్లాడదాము అండ్ నేడు కేబినెట్ మీటింగ్ ప్రగతి భవన్ లో మధ్యాహ్నం భేటీ కవిత విషయంపై స్పెషల్ డిస్కషన్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ పై చర్చ అట్లనే రేవంత్ సైలెంట్ కవితకు ఈడీ నోటీసులపై మౌనం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా దూరంగా ఎప్పుడైనా సరే ఏ ప్రెస్ మీట్లోనైనా సరే ఒక్కసారి మీరు వాస్తవాలు కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు కానీ తిరిగేస్తే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా కవితను ఉద్దేశించి కవితని టార్గెట్ చేస్తూ ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇంకా చెప్పాలంటే మునుగోడు ముందు కూడా కవితకి సారీ కవితకి రేవంత్ రెడ్డికి బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయని చెప్పి కూడా వార్తలు వెలువడినప్పటికీ కూడా అది ముమ్మాటికి వాస్తవమే సో రేవంత్ రెడ్డి కవిత గురించి ఎట్టి పరిస్థితుల్లో ఏ కైండ్ ఆఫ్ వార్త కావచ్చు ప్రెస్ మీట్ కావచ్చు ఏమి కూడా పెట్టి మాట్లాడడం జరగలేదు అది జరగదు అది కష్టమే ఇప్పుడు మనవాసంట వాళ్ళు మీడియా మాట్లాడలే మాట్లాడలే అన్నప్పుడు రేవంత్ రెడ్డి అమ్మో మాట్లాడాలి లేకపోతే వీళ్ళందరూ కూడా డౌట్ పడతారని చెప్పి మళ్ళీ మాట్లాడతారేమో కానీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అయింది కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం మరి పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ మరి ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఉంది కవిత నెక్స్ట్ ఒక్కసారి మనము సిక్స్త్ పేజ్లోకి వెళ్దాం అసలు అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం అనే టాపిక్ ఒక్కసారి మనం చూద్దాము కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం ఎలా రియాక్ట్ అవుదాం ధర్నాలు రాస్తారోకాళ్ళు నిరసనలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా లీడర్లకు బీఆర్ఎస్ పిలుపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ అన్ని విభాగాల కార్యకర్తలు పాల్గొనేలాగా పక్కా ప్రణాళిక ఎమ్మెల్సీ కవితను ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తే ఆందోళన చేపట్టేలాగా బీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్ వైడ్ గా నిరసనలు ధర్నాలు రాస్తా డిస్టి బొమ్మల దహనం చేయాలని చెప్పి యోచిస్తున్నట్లు సమాచారం వీలైతే ఓ రోజు బంద్కు పిలుపునిచ్చి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే విచారణ తర్వాత ఆమెను ఈడీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది ఆందోళన చేయాలని మౌఖిక ఆదేశాలు కవితను అరెస్ట్ చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి ఎంపీలు జిల్లా లీడర్లకు ప్రగతి భవన్ వర్గాల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్తున్నట్టు సమాచారం ఎక్కడిదక్కడ ఆందోళనలు ఆందోళన చేయాలి ఏ రూపంలో నిరసన తెలిపాలే మరి రాసారోకోలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలను దహనం చేయాలన్నా బంధుకు పిలుపునివ్వాలా అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరుగుతుంది అయితే ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళ్లే రోజున గులాబీ లీడర్లు ఇతర కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దని అందరూ లోకల్ గా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతుంది కర్ణాటక మహారాష్ట్ర ఏపీలోను కూడా బిఆర్ఎస్ లీడర్లు కూడా నిరసనలు చేపట్టాలని సూచించినట్టు సమాచారం ఆందోళనలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇది మనకు కావాల్సిన టాపిక్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆందోళనల్లో మంత్రులు ఎమ్మెల్యేలు మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం మంత్రులందరూ కూడా భయపడతా ఉన్నారు టెన్షన్ పడుతూ ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్సీలు స్వయంగా పాల్గొనాలని సూచించి సూచించినట్టు సమాచారం జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసనల్లో లోకల్ మంత్రులు లీడర్లు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది అండ్ అలాగే జాతీయ రహదారులను కొంతసేపు దిగ్బంధనం చేస్తే ఎలా ఉంటుందని ఆరాధిస్తారు ఎలా ఉంటుంది జనాలకి మీ బంధులు మీ తిక్కతిక్క పనులు ఏమో జనాలకి ఇబ్బంది అవుతుంది ఆడ కేంద్రము భయపడేది లేదు ఈడీ ఏం చేసేది లేదు కానీ ఇవి చేసినంత మాత్రం కవిత బయటకు వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు అలాగే జాతీయ రహదారులను కొంతసేపు దిగ్బంధనం చేస్తే ఎలా ఉంటుంది ఆరాధిస్తున్నారు అయితే హైదరాబాద్లోని కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు కూడా నిరసనలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పార్టీలో చర్చ అండ్ చర్చ సాగుతోంది బంద్ పాటిద్దామా అధికార పార్టీ హోదాలో బీఆర్ఎస్ ఇప్పటికే పలు ఆందోళనలు చేపట్టింది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వరిధాన్యం కొనుగోలు అంశాలపై జరిగిన నిరసనలో మంత్రులు ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొన్నారు ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాల్లో కూడా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు మరి ఇప్పుడు కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటే రాష్ట్ర బంద్కు పిలుపునిద్దామా అనే కోణంలో బీఆర్ఎస్ లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి అయితే ఈ నిరసనలో కూడా ప్రజలు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారనే అనుమానం కూడా పార్టీలో ఉన్నట్టు ఓ సీనియర్ నేత వివరించారు ప్రజలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు ప్రజలకు సామాన్య ప్రజలకు ఒక్కసారి మీరు ఛానల్ కమ్యూనిటీలోకి వెళ్ళి చూస్తే ఆ కమెంట్స్ చూస్తే ప్రజలకు కవిత అరెస్ట్ అవ్వాలనే ఉంది ఢిల్లీలో నిరసనలకు ప్లాన్ కవిత అరెస్ట్ జరిగితే ఢిల్లీలో కూడా ఆందోళన ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల పదిన జంతర్మన్ తర్వాత దీక్షకు రెడీ అవుతుంది ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో జాగృతి కార్యక్రమాలు సారీ కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లారు కవితను అదుపులోకి తీసుకున్న వెంటనే నిరసనలు మరి ఆందోళనలు చేయాలని చెప్పి జాగృతి కార్యకర్తలకు ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది సో ఇది సంగతి కవిత అరెస్ట్ అయితే ఇవన్నీ కూడా చేద్దామని చెప్పి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు కానీ ఒక్కటి ఆలోచించాలే ఇదంతా కూడా ప్రజలకు ఇదే వ్యతిరేకత ఇదే ధర్నాలు ప్రతిపక్షాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా ఇమీడియట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుందా ఇక పోలీసు వాళ్ళు కూడా మీ దగ్గరే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మీ బంధువులకు బాయ్ కాట్లకు గారి గుడ్డులకు అన్నిటికి కూడా స్పందిస్తూ ఉంటారు అన్నట్టు సో మొత్తం ఇప్పుడు నాకు తెలిసిగా మొత్తం నాలుగైదు రోజులు మొత్తం కూడా ఇదే ఉంటుంది ఇక వార్తలు